రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనపై బీఆర్ఎస్ బాధితుల పక్షాన పోరాడుతుంది. పుట్టడి దుఃఖంలో ఉన్న ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇస్తున్నారు. హైడ్రా పేరుతో, మూసి సుందరీకరణ పేరుతో రేవంత్ సర్కార్ చేస్తున్న విధ్వంసకాండపై జంగ్ సైరన్ మోగించారు. మూసి సుందరీకరణలో భాగంగా ప్రభుత్వం మార్కింగ్ చేసిన ఏరియాల్లో పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమై వారి బాధలను వింటున్నారు. వారి పక్షాన కొట్లాడతామని హామీ ఇస్తున్నారు. మరోసారి రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం నాటి ఉద్యమ పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్కార్ వర్సెస్ ప్రజలు అన్నట్టుగా మారింది సిచ్యువేషన్. ప్రజల పక్షాన గులాబీ జెండా పోరాడుతుంటే కాంగ్రెస్ గూండాలు మాత్రం బీఆర్ఎస్ ను అడ్డుకోవడానికి దాదాగిరి చేస్తున్నాయి. కానీ ప్రజల కోసం పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని, ఎంతకైనా తెగించి కొట్లాడతామని కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.